तो देख सकते हैं। ఏదైతే మనకి అనారోగ్యకరమైన భావోద్వేగాలకి అవకాశం ఇచ్చే విషయం ఉంటుందో దాని నుంచి దూరంగా ఉండటానికి మనం చేసే ప్రయత్నం పేరుతో చేసే సాధనని భగవద్గీత మనకి నేర్పిస్తుంది. అందుకని భగవద్గీత చదవాలి. మరొక ముఖ్యమైన విషయం, భగవద్గీత ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి. వాడెవడు చదవడం, మనం ఎందుకు చదవాలి? అదేదో భావభావమర్థుల గొడవలాగా కృష్ణుడు అర్జునుడికి మధ్యన జరిగిన గొడవకి మనకేమిటి, మన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అన్నెసరీ విషయాలు నేను వేలు పెట్టిన మాస్టారు అంటే కుదరదు. అది మనకి నెససరీ విషయం వేరే కాదు. అసలు మనిషి వెళ్ళిపోవాలి అందరికీ భగవద్గీతలో ప్రకాయ ప్రవేశం చేయగలగాలి. ఎందుకు అంటే అఖండమైన లాభం వస్తుంది. ఏమిటా లాభం? ఇదే శాశ్వతుణ్ణి చేయటం. జిజాబాయి అనే మహాతల్లి చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీకి దేశభక్తుల గురించి, దైవ అసలు ఛత్రపతి శివాజీ దేశభక్తిని తెలుసుకోవడం అనేది తండ్రి నుంచి తెలుసుకున్నాడు, దైవభక్తి తెలుసుకోవడం అనేది తల్లి నుంచి తెలుసుకున్నాడు. ఈ ఇద్దరు ఒక ఆయనకి నేర్పించిన జీవిత పాఠం వల్ల ఆయన ఎంత త్యాగ అయ్యాడు తర్వాత కాలంలో. అసలు చూడండి, అది ఆయన పుట్టినరోజు ప్రపంచమంతా చేసుకుంటుంది. మన పుట్టినరోజు మనమే చేసుకుంటే దౌర్భాగ్యం, మన పుట్టినరోజు ప్రపంచమంతా చేసుకుంటే అది కదా భాగ్యం. అంతటి స్థితిని భగవద్గీత మనకి కలిగించగలదు. ఎందుకంటే చెప్పిన వాడు జగద్గురువు. ఇందాక చెప్పాను, సిలబస్లో ఉండే పాఠాలు మాత్రమే చెప్పేవాడిని గురువు అంటారు. సిలబస్లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగేవాడిని సద్గురు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళగలిగే ఆత్మ సంయమ యోగం పేరుతో ఒక గొప్ప పాఠాన్ని, పద్దెనిమిది పర్వాలు ఉన్న, 18 అధ్యాయాలు ఉన్న పాఠాన్ని చాలా ఈజీగా, భగవద్గీత అంటే డ్యూటీ మిత్రుడా, నీ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలి అని చెప్పే డ్యూటీ బేస్డ్ ప్రీచ్ భగవద్గీత. ఆ డ్యూటీలో ఉండే బ్యూటీ ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్యాజువల్గా అర్జునుడికి తలంటి పోసినట్టు ఉపయోగించిన 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత. మరి చూడండి, భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత తర్వాత ఏం జరిగిందంటే, అర్జునుడు కాషాయం కట్టుకుని బోరయ్యా ఏం చెప్పారో నాయన, మొత్తం జీవితంలో మొత్తం పవర్ అంతా పోయిందిగా, అసలు ఇంట్రెస్ట్ అంతా పోయిందిగా అని అన్నా. నయోత్సే అన్నాడు ప్రారంభంలో, నేను యుద్ధం చేయను, ఎవడని చెప్పుకుంటావు చెప్పుకో అన్నట్టుగా అన్నాడు. గీతోపదేశం అంతా జరిగిన తర్వాత గొప్ప మాట అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడి, నష్టోమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. అర్జునుడికి ఫలించింది మనకు ఫలించదు. అర్జునుడు అనే విద్యార్థి, శిష్య స్నేహం శాధిమాం త్వాం ప్రపన్నం, పరమాత్మ ఇప్పుడు నువ్వు బావ కాదు, నేను నీకు మరిది కాదు, నేను శిష్యుణ్ణి, శరణుదొచ్చిన నాకు డిక్టేట్ మీ అన్నాడు. శరణుదొచ్చిన నాకు సరి అయిన మార్గమును శాసించును. తల్లి బిడ్డకి ఎలా అయితే నేర్పిస్తుందో భాష, గురువు విద్యార్థికి ఎలా అయితే చెప్తాడో పాఠం, అట్లా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాల్సిన సమయంలో చెప్పిన అత్యద్భుతమైన పాఠం ఎవడు చెప్పాడో అర్థమైంది అర్జునుడికి. ఎవడు చెప్పాడంటే చెప్పినవాడు బావ కాదు, చెప్పినవాడు ఏదో సంథింగ్ ఎల్స్ అని గుర్తుపట్టడం ప్రారంభించాడు. నిన్న మాట్లాడుతున్న భాషకి, ఇవాళ ఓపెన్ చేసిన వాంగ్మయానికి, ప్రీచ్కి, సందేశానికి తేడా తెలుసుకున్నాడు 10 అధ్యాయాల తర్వాత. అప్పుడు అన్నాడు, మదనగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఆ సగం వచ్చేసరికి నా అజ్ఞానం మొత్తం తొలగిపోయిందని మాట్లాడుతున్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు, వీడికి అసలు నిజంగా అజ్ఞానం తొలగిపోతే తొలగిపోయిందని తర్వాత కూడా మళ్ళీ ఇంకో 8 అధ్యాయాలు పెట్టుకుంటాడేంటి అంటే లోపలనుకుంటున్నాడు వాడు. అంతే తప్ప తొలగిపోలేదన్న విషయం పరమాత్ముడు, సర్వవ్యాపకుడైన పరమాత్ముడికి తెలుసు. అందుకని అప్పుడు వీడు కరెక్ట్గా నన్ను తెలుసుకోవాలంటే ఇది సరి అయిన సమయం. ఇది బాగా జీవితంలో భగవద్గీత గుర్తుపెట్టుకోవాలి. సిద్ధాంత గ్రంథం భగవద్గీత రిలీజియస్ టెక్స్ట్ కాదు మిత్రులారా, సిద్ధాంత గ్రంథం. సిద్ధాంత గ్రంథం అని ఎందుకు అనాలంటే, మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, భగవద్గీతలో ఏ శ్లోకమైనా అర్థం కాకపోతే చెప్పండి, దాన్ని లాజికల్గా మనం చెప్పచ్చు. మిగతా మత గ్రంథాలు అలా ఉండవు మిత్రులారా. పలానా వాడు చెప్పాను అంటే వాడు అందులో పోయి దూకేస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు దూకమన్నాడు? దానికి లాజిక్ ఏముండదు.
మీరు చూడండి ఈ ప్రపంచాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రెండు మతాలు ఉన్నాయి. అవి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, అందులో ఏమున్నాయో చెప్పుకోవచ్చు, దాంతో భగవద్గీత కంపేర్ చేసుకోవచ్చు. అలా కంపేర్ చేసుకోవడం ద్వారా దీని ఔన్నత్యం ఏమిటో, దీని స్థాయి ఏమిటో, దీని స్థానం ఏమిటో కూడా మనం తెలుసుకోవచ్చు. అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, విగ్రహారాధన చేసే వాళ్ళని విస్మరించండి, బైబిల్ చెప్తోంది. ఇది సార్వజనీనంగా మనకి కనిపిస్తుందా? అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలా? అంటే అంటే ప్రపంచంలో ఇంకా ఏ మతం ఉండకూడదా? ఏ దేవుళ్ళు ఉండకూడదా? వాళ్ళని పూజిస్తే కొట్టి చంపేసేచ్చానా? దీన్ని మనం నమ్ముతామా, ఆచరించచ్చా అని అంటే ప్రశ్నార్థకం. కెన్ యూ బిలీవ్ దట్? అలాగే స్త్రీలు భోగానికి మాత్రమే పనికొస్తారు. అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మిత్రులారా, స్త్రీలు ఆనందం పంచుకోవడానికి మాత్రమే పనికొస్తారు. బిడ్డ ఇంకా అండర్లైన్ చేశారు, స్త్రీలు బిడ్డల్ని కనడానికి మాత్రమే పనికొస్తారు, అంటే సుఖాన్ని ఇవ్వడానికే పనికొస్తారని చెప్తున్నాడు. కాబట్టి మేము స్త్రీలు పురుషులు సమానంగా భావించాం, అందుకనే మా దేవాలయాల్లోకి స్త్రీలని ఆహ్వానించాం. ఏం చెప్తుంది ఖురాన్? ఒకసారి చూడండి మీరు నెట్లోకి వెళ్ళి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, యోయో యాం యాం తనం భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధధామ్యహం. ఏమంటున్నాడంటే, నువ్వు ఏ దేవుడైనా మీరు అనుకోరా, ఏ దేవుడైనా ప్రార్థించు. లక్ష్మీనారాయణ గారిని దేవుడు అనుకుంటారా? ప్రార్థించండి, ఆ దగ్గర కూర్చోండి, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాడు. ఎప్పుడైతే మీరు ఆర్తిగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, నువ్వు తప్ప నాకు మనిషి అయినా దేవుడైనా ఒకటేనండి, దీని లాజిక్ ఒకటే, మనిషి అయినా దేవుడైనా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరంటే, ఎవడైనా ఎక్స్ట్రాడినరీగా వాడి కోసం పనిచేసేస్తాడండి మనిషి అయితే, దేవుడైతే వాడి కోసం ఎక్స్ట్రాడినరీగా చేసేస్తాడు. వాడు ఏమంటున్నాడంటే, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తి అన్నాడు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేదనాలి. వాటి హాఫ్ హార్టెడ్గా ఉంటే వాడు, నువ్వు ఆలోచించావు కదా, మనం ఇప్పుడు అలాగే ఉన్నాం. చాలా దురదృష్టవశాత్తు గుడికి వస్తే వాడి భక్తుడు అయిపోతాడండి. గుడికి నువ్వు ఏ పోస్టులో వెళ్ళావో, ఎంతటి అంకిత భావంతో త్రికరణ శుద్ధిగా దేవుడి దగ్గర ఆ 5 నిమిషాలు ఉన్నావో, ఇట్ కౌంట్స్, అది ఇంపార్టెంట్. అంతే తప్ప తిరుమల వెళ్ళిపోయి ఆ హుండీలో 1 లక్ష రూపాయలు వేసేసి వాడేదో కరోనా టైంలో భక్తులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాడన్న ఫీలింగ్తో వెంకటేశ్వర స్వామికి 1 లక్ష రూపాయలు వేసి అది తిరిగి ప్రసాదం తీసుకుని, ఈ ప్రసాదం అరిగిపోతుంది, ఈ తీర్థం అరిగిపోతుంది, ఈ డబ్బు వాడికి అక్కర్లేదు, వాడు ఇవ్వగలిగే స్తోమతలో ఉన్న వాడిని దేవుడు అంటాం, వాడికి ఎందుకు రా హుండీలో డబ్బులు, సమాజానికి ఖర్చు పెట్టు. ఇందాక చెప్పాం, గుడికి వెళ్ళే కాన్సెప్ట్ ఏంటంటే, గుడికి వెళ్లాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, పరమాత్మ నాకు ఎంత ఆనందం ఇచ్చావయ్యా, 10 మందికి సేవ చేయడం ద్వారా నువ్వు నాకు ఇచ్చిన ఆనందం, ఈ ఆనందం పొందుతుంటే ఆ కిక్కే వేరబ్బా అని అవనుకు దేవుడి ముందు నిలబడే వాడు ఈ కిక్ని వాడు 100x1000 వేసి ఇంకా పెంచి లోకం మొత్తానికి ఇవ్వగలిగే ఎంత శక్తి ఇస్తాడు. అందుకని తన గురించి ఆలోచించేవాడు మామూలు మనిషి, తన వాళ్ళ గురించి కూడా ఆలోచించగలిగేవాడు బాధ్యత గల మంచి మనిషి, లోక సమాజం గురించి ఆలోచించేవాడిని పెద్ద మనిషి అంటాము, మొత్తం విశ్వం గురించి ఆలోచించేవాడిని మహామనిషి అంటాము. పిల్లలు కదా చెప్పాలి, మామూలు మనిషిలాగానే ఉండిపోవాలనుకుంటున్నావా? ప్రపంచం అంతా నిన్ను గుర్తుపెట్టుకుని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నువ్వు ఐకాన్గా ఎందుకని? ఇప్పుడు పదవి ఉంది ఆయనకి, ఏమన్నా ఈతో మనకేం అవసరం? పదవిలో ఉంటే ఆయనతో మనకేమన్నా అవసరం? చూడండి, మనకి అసలు అవసరం లేకపోతే పక్కింటి వాడి పేరే మనకి తెలియదు కదా. అలాంటిది అసలు పదవి లేని వాడికి సమాజంలో ఏం చేయగలతో క్వశ్చన్ మార్క్ వేసుకునే స్థితిలో మన స్థితి ఉన్నప్పుడు, లక్ష్మీనారాయణ గారు అనే వ్యక్తిని ఒక విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమం, భగవద్గీతకి ఆయనకి ఏమిటి సంబంధం అంటే చెప్పండి, భగవద్గీతకి ఆయనకి ఏమిటి సంబంధం? భగవద్గీతలో ఏదైతే పరమాత్మ చెప్తున్నాడో అది ఆచరణలో పెట్టేసి జీవించేస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, అందుకని కదా పిలిచింది.